మంగు మెలాస్మా నల్ల మచ్చలు చాలా మందిలో, స్పెషల్గా ఉమెన్లో, కొంతమందికి 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, చాలా మందిలో ఎక్కువ కామన్గా 40 ఇయర్స్ ప్లస్. దీనికి కారణాలు ఏంటి? ఒకటి, ప్రీమెచ్యూర్ ఏజింగ్. బాగా సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు మనకు బాడీలో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. దాంతోపాటు కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్, మెనోపాజల్ వచ్చినప్పుడు కూడా కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ మెలాస్మా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వచ్చినప్పుడు సింపుల్గా ఇంటి దగ్గర ఏమైనా చేసేయడానికి అవకాశం ఉంటుందా, చాలామంది అడుగుతారు. సో మెలాస్మా వస్తే మనం అది ఎట్లాంటి మెలాస్మా అనేది మీరు మనం డయాగ్నోస్ చేసుకోవాలి. అది అందులో సూపర్ఫిషియల్ ఉంటుంది, డీప్ మెలాస్మా ఉంటుంది. సూపర్ఫిషియల్ మెలాస్మాలో మనం కొన్ని రకాల హోమ్ కేర్ ట్రీట్మెంట్స్తో మనం ఈ మెలాస్మాని చాలా వరకు అరికట్టచ్చు. సింపుల్ టెక్నిక్ చెప్తాను, అది యాపిల్ సైడర్ వెనిగర్ అని ఏమి ఉంటారు మీరు. యాపిల్ సైడర్ వెనిగర్ని మీరు కొంచెం డైల్యూట్ చేసి మెలాస్మా ప్లేస్లో ఎక్కడైతే ఉందో, ఇది సూపర్ఫిషియల్ మెలాస్మాకి చాలా వర్క్ చేస్తుంది. అది వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ డ్రై చేసి కనుక వాష్ చేస్తే స్లోగా ఇది వీక్లీ ట్వైస్ చేసుకోవచ్చు. ఇది మనకు ఒక కెమికల్ పీల్ లాగా వర్క్ చేస్తుంది. మనం టాప్ ఫేమస్లో మెలాస్మాలో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ డాక్టర్స్ దగ్గర చేసే ట్రీట్మెంట్స్లో మేము పీల్స్, కొన్ని ట్రీట్మెంట్ పీల్స్ రికమెండ్ చేస్తాం. కొన్ని క్రీమ్స్, కొన్ని పీల్స్, కొన్ని లేజర్స్ కాంబినేషన్ ఉంటుంది. మనం ఇంటి దగ్గర చేయగలిగేది ఇది ఒకటి. దీంతో పాటు ఎక్కువ ఉన్నప్పుడు మెలాస్మాలో హైడ్రోక్వినాన్ బేస్డ్ క్రీమ్స్, రెటినాయిన్ బేస్డ్ క్రీమ్స్, కొన్నిసార్లు చాలా ఎక్కువ ఉంటే టెంపరీగా కార్టికోస్టెరాయిడ్స్ బేస్డ్ క్రీమ్స్ కూడా మనం కాంబినేషన్స్ కూడా రికమెండ్ చేస్తాం. ఎవరైనా మెలాస్మాతో బాధపడుతుంటే ఎర్లీ స్టేజ్ అయితే మనం మీరు నేను చెప్పిన హోమ్ రెమెడీ ట్రై చేయొచ్చు. అది హోమ్ రెమెడీ చేసిన తర్వాత కూడా తగ్గకపోతే డాక్టర్స్ మీరు కన్సల్ట్ అయితే, రీడిఫైన్ కన్సల్ట్ అయినప్పుడు దానికి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దానికి ఓరల్ ట్రీట్మెంట్స్, తర్వాత లేజర్స్, తర్వాత పీల్స్. మెలాస్మాని సింగిల్గా ఒకటి ట్రీట్మెంట్లో ఉండదు, మల్టిపుల్ రకాల అప్రోచెస్ ఉంటాయి దానికి. అది మీకు ఏది సూట్ అవుతుంది, మీరు ఎన్నిసార్లు రాగలుగుతారు, ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ మనం బేర్ చేయగలుగుతాం లేదా, వీటి బేస్ మీద మనం ట్రీట్మెంట్ని వేరీ చేస్తాం. సో సింపుల్ నుంచి కాంప్లెక్స్ ట్రీట్మెంట్ వరకు అన్ని రకాలు అవైలబుల్ ఉంటాయి దీనికి. మెలాస్మా ఉంటే భయపడద్దు, ఇది స్లోగా తగ్గుతుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది రాకుండా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రివెంట్ చేయడం చాలా ఈజీ. సో ఎవరైనా మెలాస్మా ప్యాచ్ చూస్తే అనిపిస్తుంటే సన్ స్క్రీన్ ప్రొడక్షన్ ఇమీడియట్గా స్టార్ట్ చేసేయండి. వైటమిన్ సి సంబంధించిన ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే మనకు ఆ మెలాస్మా వచ్చే అవకాశం కొంచెం తగ్గుతుంది. సో మీకు మెలాస్మా ఉంటే ఖచ్చితంగా భయపడకుండా డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఏందో మీకు సజెస్ట్ చేస్తాను.